మిత్రులారా, ఇంతవరకు మనం స్పోర్టింగ్ స్పిరిట్ అనే అంశంలోని లక్షణాలని తీసుకున్నప్పుడు స్థితప్రజ్ఞత, దృఢ సంకల్పం, నమ్మకం అనే మూడు అంశాలని మనం పరిశీలించాం. నాలుగవ అంశం పద్మపత్ర మీమాంబసిలాగా ఉండండి. పద్మపత్ర మీమాంబసిలాగా అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండండి. తామరాకు మీద నీటి బొట్టును మీరు పరిశీలించండి. ఆ తామరాకు మీద నీటి బొట్టు తామరాకును అంటకుండా ఉంటుంది, కానీ తామరాకు మీదనే ఉంటుంది. నీటి యొక్క బిందువు గోళాకారంగా ఉంటూ తామరాకుకి ఏమాత్రం అంటకుండా ఉంటుంది. అసలు తామర పుష్పం నుంచి మనం కమలం పువ్వు అంటుంటారు, దాని నుంచి మనం చాలా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ఒక బురదలో ఉంటుంది, వేర్లు బురదలో ఉంటాయి, నీళ్ళలోనే ఉంటుంది, పైకి పువ్వు వస్తుంది. ఇవి ఏవి అంటే కల్మషము, కలుషితత్వము ఉండే సమాజంలో మనల్ని మనం కాపాడుకోవడానికి ఇట్ మేక్స్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. చుట్టూ ఇబ్బందులే ఉంటాయి, చుట్టూ కలితీ గల మనుషులే ఉంటారు, చుట్టూ వ్యవస్థ అంతా బాగుండదు, కానీ మన యొక్క మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం తొలుత నుంచి ఆలోచిస్తున్న మూడు రంగాల్లో మీరు పరిశీలించండి. నటుల రంగంలో ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. చుట్టూ ఉండే టీమ్ మెంబర్స్ ఉంటారు, ఆ రంగంలో ఉండే వ్యక్తులు ఉంటారు, మనకు రకరకాల ఆకర్షణలు ఉంటాయి. అది బయటి వ్యక్తుల నుంచి కానీ, పరిస్థితుల నుంచి కానీ. ఒక హీరోయిన్గా లేకపోతే ఒక హీరోగా పేరు తెచ్చుకుంటున్నప్పుడు అతని మీద రకరకాల ఆకర్షణలు ఉంటాయి. ఒక్కసారి ఆ ఆకర్షణల వైపు మరలాడో తన జీవితం అధపాతాళానికి పోయే అవకాశాలు ఉంటాయి. ఆ రంగంలో ఉన్నతంగా ఎదగడం ఎంత కష్టమో, పడిపోవడము అంత సులువైన విషయం మిత్రులారా. మన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ నిలదొక్కున్నవాడు మాత్రమే జీవితంలో పైకి వచ్చడానికి అవకాశం ఉంటుంది. సినిమా రంగం తర్వాత క్రీడా రంగం. ఆట ఆడాలి అన్నప్పుడు ఆడినప్పుడే కాదు, ఆడడానికి ముందు, ఆడిన తర్వాత అతను జీవించే జీవన విధానం అనేది ఆట మీద ప్రభావితం చూపుతుంది మిత్రులారా. తెల్లారితే మ్యాచ్ ఉంది, రాత్రి రకరకాల ఆకర్షణలు ఉన్నాయి, తన శరీరాన్ని పటుత్వం తప్పాడు అనుకోండి, తెల్లారి ఆటలో తను విజయం సాధించడానికి అవకాశమే ఉండదు. కాబట్టి తన ఆట అనే ఒక మహోన్నతమైన లక్ష్యం కోసము తన జీవన విధానాన్ని, ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని గడపాల్సిన అవసరం ఉంటుంది. తన సుఖాలని త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది. తోటి మిత్రులు వెళ్ళి ఏ బార్కి వెళ్ళో లేకపోతే ఎక్కడో క్లబ్కి వెళ్ళో ఆడుతూ పాడుతున్నప్పుడు తెల్లారి మ్యాచ్ కోసం ఇతను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పరిస్థితులు మనల్ని ఆకర్షిస్తుంటాయి, పేరు మనల పక్కదారి పట్టిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మనము మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో కూడా మిత్రులారా, మనం ఒక ప్రోడక్ట్ తీసుకొని మార్కెట్ చేస్తుంటాము, ఇంకొక ప్రోడక్ట్ వాడచ్చి ఇంతకంటే ఎక్కువ ప్రాఫిట్ ఇస్తాను మా కంపెనీకి రమ్మా అంటుంటుంటాడు. కంపెనీలు ఎన్ని మారినా కూడా ఒకటే కంపెనీలో పెనెట్రేట్, డౌన్ టు ద డెప్త్కు వెళ్ళి మనము లక్ష్యం వైపు వెళ్ళేతే మాత్రమే మనకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేసే చాలామంది మిత్రులు నాకు తెలుసు, వాళ్ళు ఒక నెట్వర్క్ ప్రోడక్ట్ పట్టుకుంటారు, నెల రోజులు కాగానే ఇంకొక ప్రోడక్ట్ వాళ్ళు వస్తారు, చాలా ఆకర్షణలు చూపుతారు, వెంటనే ఈ టీమ్ అంతా కూడా రెండో దాంట్లోకి వెళ్తుంది. రెండో ప్రోడక్ట్ని కూడా 2-3 లేదా 4 నెలలు చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఆ ప్రోడక్ట్లోకి ఈ టీం అంతా మారుతూ ఉంది. దాన్ని కొన్ని రోజులు చేస్తారు, అటీటన అంటే ఈ మధ్యలో ఒక సంవత్సరం గడిచిపోతుంది, తీరా చూస్తే ఏ కంపెనీలో కూడా నిలదొక్కలేకపోతారు, తద్వారా ఏ కంపెనీలో కూడా ఫలితాన్ని చవిచూడలేకపోతుంటారు. మిత్రులారా, మార్కెటింగ్ రంగము ఎంత గొప్పదంటే మనం చేసే మార్కెటింగ్ని మన సమాజం పరిశీలిస్తూ ఉంటుంది. యు ఆర్ నాట్ డీలింగ్ విత్ ఏ పర్సన్స్, నాట్ మెటీరియల్స్, గుర్తుపెట్టుకోండి. వ్యక్తులతో జరిగే ప్రక్రియనే మార్కెటింగ్.
మీరు ఏ ప్రోడక్ట్ని తీసుకొని మార్కెట్కి వస్తున్నారు అనేది మీ యొక్క గుడ్ విల్ మీద ఆధారపడి ఉంటుంది మిత్రులారా. మీరు వస్తువులు అమ్మట్లేదు, వ్యక్తులతో మార్కెటింగ్ రంగం అనేది ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా ఉత్తమమైన రంగం. ఎందుకంటే ద్వంద్వాతీతంగా బతకమని, స్థితప్రజ్ఞత కలిగి ఉండమని, పద్మపత్ర మీమాంసలాగా ఉండమని, రాగాతీతుడు కమ్మని, ఇలా కొన్ని లక్షణాలని మన భగవద్గీతలో చెప్పడం జరిగింది. అలాంటి లక్షణాలు అలవర్చుకోవాలి, దానికి మనస్సును సిద్ధం చేసుకోవాలి. మనస్సుని అంత దృఢపరచుకోవాలి అంటే ఒక మామూలు ఉద్యోగం చేసే వ్యక్తులకి ఇలాంటి సంఘటనలే ఎదురు కావు. కాబట్టి మార్కెటింగ్ రంగాన్ని తీసుకున్నట్టయితే, మార్కెటింగ్ రంగంలో మనం వెళ్తున్నప్పుడు మనం వస్తువులను మార్కెట్ చేయట్లేదు, మనము ఒక రిలేషన్స్ మెయింటెనెన్స్ అవుతున్నాయనేది నిగూఢమైన అర్థం. పోటీ ప్రపంచంలో ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ చాలా ఇంపార్టెంటే కానీ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్, అదే శ్రేణికి చెందిన చాలా ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉంటాయి, కానీ ఎవరు మార్కెట్ చేస్తున్నారనే దాన్ని బట్టి కూడా మార్కెటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక కంపెనీని మనము నిర్ణయించుకున్నప్పుడు, ఆ కంపెనీని ప్రోడక్ట్స్ని మనము మార్కెట్ చేస్తూ ముందుకు పోతున్నప్పుడు మనకి చాలా ఆకర్షణలు వస్తాయి. ఆకర్షణలు వచ్చి మనం ఎప్పుడైతే ఆకర్షణలకు లోబడతామో మనము మన యొక్క లక్ష్యం నుంచి డీవియేట్ అవుతుంటాము. అండ్ మోర్ ప్రాఫిట్ ఇచ్చి క్వాలిటీ లేని ప్రోడక్ట్ని కూడా మార్కెట్ చేయమని అంటుంటారు మనకు కొంచెం మంచి పేరు రాగానే. మనం మంచి పేరు రావడానికి కారణం ఏంటంటే, మనం ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని మన యొక్క డిస్ట్రిబ్యూటర్స్కి అందిస్తున్నాము, మన యొక్క షాప్స్కి అందిస్తున్నాము, లేకపోతే మన కస్టమర్కి అందిస్తున్నాం అనే నమ్మకం క్రియేట్ అయితే మాత్రమే మన మార్కెటింగ్ పెరుగుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఇట్ ద ఇన్నర్ కరెంట్ ఈజ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద మార్కెటింగ్ పీపుల్. కాబట్టి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేస్తున్నామంటే మనమే ఆ వస్తువుని ఇస్తున్నామనేది గ్రహించండి. దానిలోని క్వాలిటీ విషయంలో మనము కొన్ని విలువలకి కట్టుబడి ఉండాలి. వస్తువులు అమ్మడం ద్వారా మనం జీవిస్తున్నప్పటికీ మనకు కూడా మనకు కొన్ని విలువలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఎలాంటి నమ్మకాన్ని క్రియేట్ చేయండి అంటే, మనము ఈ ఒక కంపెనీని తీసుకున్నాడంటే ఇతను కంపెనీని విజయపథాన నడిపిస్తాడు అనేది ఒకటి, ముందు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటేనే ఇతను మార్కెటింగ్ చేస్తాడనే నమ్మకము క్రియేట్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే మార్కెటింగ్ రంగంలో రాణించగలుగుతారు. చిరంజీవి ఒక సినిమా తీస్తున్నట్టే స్టోరీ బాగుంటుందనే నమ్మకం ఉంటుంది, లేకపోతే ఒక వ్యక్తి ఆడుతున్నాడంటే కంపల్సరీ ఆటను గెలిపించగలుగుతాడనే నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకం క్రియేట్ చేయగలిగినప్పుడు మాత్రమే విజయం సాధిస్తాము. కానీ ఆ నమ్మకం క్రియేట్ చేయడానికి ముందే మనలా రకరకాల ఆకర్షణలు మనల్ని లాగుతుంటాయి, మన విలువల నుంచి మనల్ని పతనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విలువల నుంచి పతనం ఎప్పుడైతే చెందుతామో మనము పద్మపత్ర మీమాంసలాగా జీవించలేకపోతాము, బురదలో నుంచి వచ్చి మళ్ళీ బురదలోనే పడిపోతాము. కాబట్టి మెయింటైన్ యువర్ యూనిక్నెస్, యువర్ వాల్యూస్, యువర్ యాటిట్యూడ్ అండ్ ఎవ్రీథింగ్ని మనం మెయింటైన్, మనది మనగా మెయింటైన్ చేసుకోండి. మీరు మీలాగా ఉండండి, ఎవరినో అనుకరించకండి. మీరు మీలాగా ఉన్నప్పుడు మాత్రమే మీలాంటి సమూహం ఒకటి తయారవుతుంది. మీలాంటి సమూహమే ఒక విలువకు కట్టుబడి ఉండడం కారణంగా అది శాశ్వతమైన విలువ అయినప్పుడు విజయము మీకు కంపల్సరీ మీ పాదాల చెంతకు వస్తుంది. ఈరోజు సినీ రంగాన్ని పరిశీలించినట్టయితే ఎవరి నటన విధానం వారిది, ఎవరి అభిమానులు వారికే ఉంటారు. అల్లరి నరేష్కి అభిమానులు ఉంటారు, పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉంటారు, మహేష్ బాబుకి అభిమానులు ఉంటారు, ఒక సచిన్ టెండూల్కర్కి అభిమానులు ఉంటారు, ఒక సేనా నెహ్వాల్కి అభిమానులు ఉంటారు, ఒక మార్కెటింగ్ పీపుల్ అయిన మైక్రోసాఫ్ట్కి అభిమానులు ఉంటారు, బిల్ గేట్కి ఫాలోవర్స్ ఉంటారు, లేకపోతే స్టీవ్ జాబ్కి ఫాలోవర్స్ ఉంటారు. అంటే వారి వారి యొక్క గమనములో వారు అనుసరించిన విధానం కారణంగా ఈ అభిమానులు వారి నుంచి కొన్ని కోరుకుంటారు. ఆ కోరుకున్న దాన్ని కాపాడాల్సిన కనీస ధర్మం
ఇలా అందరికీ ఉంటుంది. అలాగే మిత్రులారా, మన మీద కూడా చాలా నమ్మకాలు మన కుటుంబం, మన సమాజం, మన చుట్టుపక్కల వ్యక్తులు పెట్టుకొని ఉంటారు. కాబట్టి మనము తాత్కాలికమైన ఆకర్షణకు లోనైపోయి మనం ఎప్పుడైతే పక్కదారి పడతామో మనం వీళ్ళ నమ్మకాలని వమ్ము చేసిన వాళ్ళు అవుతాము. మన యొక్క జీవన గమనంలో కూడా మనం లక్ష్యము చేరకుండానే మన జీవితాన్ని ముగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆకర్షణలు రాహపడడం అనేది సహజం. మన స్థితి పెరిగిన కొద్దీ ఈ ఆకర్షణల ప్రభావం పెరుగుతూ ఉంటుంది. ఆకర్షణల ప్రభావాన్ని తట్టుకునే గుణాన్ని కలిగి ఉండి మన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ పద్మపత్రం ఇమాంబసిలాగా జీవించే అనే ఒక బురదలో ఉండి కూడా మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం ప్రదర్శించాలి. మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క యూనిక్నెస్ని మనం కాపాడుకోవాలి అనే ఈ నాలుగో ధర్మాన్ని, నాలుగో గుణాన్ని మనం అలవర్చుకోవాలి. కాబట్టి తొలుత స్థిత ప్రజ్ఞత, రెండోది దృఢ సంకల్పం కలిగి ఉండడం, నమ్మకం కలిగి ఉండడం, అలాగే పద్మపత్ర మీమాంబసిలాగా జీవించమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.